बाय। निन्ने निन्ने मुद्दू अब्बा एमिटंडे इकड़ पड़कुने उंडी बेडरूम लो बदा పొద్దుటించి ఇంటిడి చాకిరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికీ మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబు? ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి అలరి? రాను రాను మీరు మరీ కన్ని పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేను ఎవరు పదండి. దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మూట. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి డబ్బులు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి? ఆ యాక్సిడెంట్ కాదు, ఆ నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగా? ఆ ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో. ఆ దివాకర్ గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఆ మేదడుకో లగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరైపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక తగులుతాయి, కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగాలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరు, నీకేం దెబ్బలు తగలేదా? అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చవడ లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియ, ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరావు మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చల కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచోలోనే ఆ బూచోడు ఉండుంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది? అయ్యగారు ఏమండి, అయ్యగారు 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 ఏమండి, ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి పాతికేళ్ళు అయింది, ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరైనా ఉంటే బాగుండదు. దారుమైన అంచెతల పుట్టిన ఎడరా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. సరిపడుతున్నారు సన్ను. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. అర్జెంటో ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ్ళ కనపడుతున్నానా నేను?
ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా మొత్తం అర్జెంటే జస్ట్ 1 మినిట్ ఆ ఇప్పుడు వస్తాను అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతాడా ఏంటి డబుల్ చార్జ్ ట్రిపుల్ చార్జ్ తీసుకోరా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుకు పడకూడదు అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ-షర్ట్ ఇది జీటీవీ టీ-షర్ట్ ఇది ఎస్పీఎన్ ప్యాంట్ టికెట్ ఎంట్రా నాతోటి పోటీకి దిగవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు ఉతుక్కునే ఫేస్ నీది కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ నీవి ఒక బట్టలే ఇది జీన్స్ డ్రెస్ అమ్మా అందుకే అతో యానిమల్ స్మెల్ ఎన్నాళ్ళైంది ఉతికి జస్ట్ 3 మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లలే మెయింటైన్ చేయడం అలా కాదమ్మా ఇదిగో అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి ఆడు ఉతికేతే మురికి నీళ్ళల్లో అందుకే అంత టచ్ ఇచ్చావా ఫైనల్ టచ్ ని ఎలా గీస్తానో చూసుకో నేను ఐ బాబోయ్ ఏంటి టచ్చిలు చేస్తారు నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్తే ఇవి మా ఆవిడవి వేసుకుంటే సంబరాల మెరిసిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదురు బాబు భయం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిట్టి వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమ్మర్దిని ముంచడానికి వచ్చావరా నువ్వు మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు నాతో పోటీకి దిగి నిలబడినోడు అసలు లేడ్రా ఏంట్రా బాడీ చూపించి భయపెడతా అనుకుంటున్నావు నన్ను ఇదిగో 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 ఏమయ్యా ఇది ఒతక్కపోయినా పర్లేదు ఫుల్ చార్జ్ చేసుకో ఏంటి అతో కూర్చి కొచ్చి సిటీ కల్చర్ లోపలికి వచ్చి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి ఇద్దే నీకు మిగిలేదు నీకు అది కూడా మిగిలిపో ఈ ఫోటో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రాసు ఇస్తాను సార్ అలాగే ఓ తెర పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసిస్తాను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కనెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మామయ్య ఎవడో దారిని పోయే దానికి లలిత ఇచ్చి పెళ్లి చేసేస్తారు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్ నమ్మపోవడానికి వాడేవుడు నువ్వు ఫోన్ కొట్టు నేను మాట్లాడతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ యూ సార్ హలో మామయ్య నేను అవునండి చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను నిజం మామయ్య కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో మాట్లాడు మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగానే మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మన హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది పాంబులు పెట్టి రైళ్లు పేలుస్తావా మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా అయ్యో బాబోయ్ అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి హెడ్ గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు పంచి కూడా తడుక్కున్నాడు మళ్ళీ తెలిసింది మళ్ళీనా ఇప్పుడే కదా తడుక్కున్నావు అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట అబ్బిబ్బే అది కాదండి బాబు సార్ ఆ ఫోన్ ఒకసారి లేవండి మామయ్య నేను ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగిస్తుందా ఉండరా బాబు మామయ్య డ్యూటీలో చేరాను కదా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే వెంటనే ముహూర్తాలు కుదరవు మూడ ఉంది ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను అలాగే ఉంటాను థ్యాంక్ యూ సార్ మూడం వెళ్ళేదాకా లీవ్ అక్కర్లేదు సార్ అన్నట్టు నేను ఇక్కడ ఉంటాను ఒక అద్దెలు కావాలి ఒక ఇల్లు ఏం కర్మ రెండిళ్ళు ఇప్పిస్తాను గేదెలు కాంతం ఏంటో రెండు పోషణలు కాడి ఉన్నాయట పొద్దున పాలు పోస్తూ మా మామగారితో చెప్పింది మా మామగారిని పంపిస్తాను వెళ్ళి చూసుకో నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ ఒరే మీరు రావటం లేట్ అయింది కదా ఎందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం నువ్వు వాళ్ళతో కూర్చుని మీ ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా తప్పేంటి మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చొని ఓకే సర్లే టీ తాపిది పద భయ్యా బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా వైరే ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్ చేయించుకొచ్చారే భయ్యా
పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే శశిబా. ఏంటి బా? ఒకసారి రా. ఏ జస్ట్ కమింగ్. చెప్పా నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది. ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్ జలాసరా. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే అడలిపోయిందర తత్త. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా. లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కబురు పెట్టిన తమ్ముడితో కాదు స్వయానా నా బామ్మరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు పోయిన వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనిగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మా నన్ను వేల వేయకండి, వస్తున్నాను. ఎవరు? ఇక్కడ కనెక్షన్ల కనకమ్మ గారని. నేనేనండి. ఏం కావాలి? ఆ కనెక్షన్ ఇవ్వడంలో మీకు గొప్ప పేరు ఉందని తెలిసింది, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇదేం పోయే కాలం? ఈ వయసులో మీకు కనెక్షన్? అబ్బాయి నాకు కాదండి, మా అమ్మాయికి. అలాగా? ఈ కనెక్షన్ కనకమ్మ కనెక్షన్ ఇచ్చిందంటే కసక్కుమని అతుక్కుపోయినట్టే. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. నాకు ఒక్కగానొక్క కూతురు, ఇప్పటికి 98 సంబంధాలు చూసాం, 100కి 2 తక్కువ. అదేం కర్మం, ఒక్క సంబంధం కుదరట్లేదు. మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా? అబ్బాయి అలాంటిదేం లేదండి, లక్షణంగా ఉంటుంది, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. ఓహో, అలాంటి అమ్మాయికి కరెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి. అబ్బే కట్నం గట్నం ఏమి ఇచ్చేది లేదండి. అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కరెక్షన్ కుదరదు. అలా అనకండి, మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం. అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట. ఓహో అర్థమైంది, మనవడో మనవరాలో కావాలి. అవునవును, నా వారసును ఉయ్యాలు వెయ్యగానే వెంటనే 50 లక్షలు కట్నం ఇచ్చేస్తా. 50 లక్షల? అవును, అక్షరాలా 50 లక్షలు. ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే. నా మేనల్డు విధవకి ఈయన కూతురికి కనెక్షన్ పెడితే 10 మంది పిల్లలనైనా కట్టాడు. అంటే 5 కోట్లు. ఏంటి కనకమ్మ గారు 5 కోట్లు అంటున్నారు? అదే లెక్కెడుతున్నాను. ఒక బిడ్డకి 50 లక్షలు అంటే ఒకవేళ 10 మంది పిల్లలు పుడితే ఎంత అవుతుందో. వాళ్ళే ఊరుకోవమ్మా, నా కూతురేమన్నా పిల్లలకనే మిషన్ అనుకుంటున్నావా? ఏదో కష్టానికో కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరే ఇద్దరు చాలు. అంతకు మించితే నేనిచ్చిన కట్నానికి డబ్బులుగా ఎదురు కట్నం తీసుకుంటాను. అదీగాక బిడ్డ పుట్టాకి డబ్బు. అలాగని నా కూతురిని బలంతం చేస్తే నేను ఒప్పుకోను. అది చాలా ముఖ్యం, జాగ్రత్త. మీరు చెప్పిందంతా ఓకే, మీరేం దిగులు పడకండి. మీకు అల్లుడు దొరికినట్టే. ఎవరు? ఎవరో కాదండి, నా మేనల్లుడే. వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు. వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను. మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి. కారు బంగ్లా మంచి బిజినెస్, సిటీలో వాడే నెంబర్ 1. మరి అయితే ఆలస్యం ఎందుకండి, వెన్న పిలిపించండి. మీరు అనాలే గాని వెంటబడి మరీ పట్టుకురాను. దాన్నూరు ఖాళీగా ఉంటే అలాగే వాగుతూ ఉంటది, తినడానికి ఏదైనా ఇచ్చిరా. ఇదిగో తిను. నువ్వు తినమంటే నేను తినాలా? నేను తిన్ను. తినమన్నది నేను కాదమ్మా, ప్రభు. ప్రభు అయితే ఏమైనా పెద్ద గొప్ప? వాడు తినమంటే నేను తినాలి. అంతేనమ్మా, వాడు తినమంటే తినాలి, తాగమంటే తాగాలి. లేకపోతే ఏం చేస్తాడు? చూడమ్మా, నువ్వు వయసులో ఉన్నావు, వాడు తాగేస్తున్నాడు. ఉంటే నీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తానుండు. చూడమ్మా ఇదేంటి, ఇదేంటి ముళ్ళు. ఇప్పుడు ఈ ముళ్ళు వచ్చి ఈ ఆకు మీద పడ్డా, ఈ ఆకు వెళ్ళి ఈ ముళ్ళు మీద పడ్డా, ఎఫెక్ట్ దేనికి? ఆకుకి. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని శుభ్రంగా అన్నం తిను. తినా. బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాగాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎంకి కొంచెం కష్టమయ్యి. డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి,
ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతాను. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడత పేచీ ఉంటదమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడత పేచీ. భలేవాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఆ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు? తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగాను, గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపాయలు ప్లీజ్. థాంక్యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం కేరడానికి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. ఏమైంది ఈ విషయం? ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్ గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వేనా పని మీద ఉండు, పాయసం తినండి. వదులుకుంటారేంటి బాబు? నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. మరీ ఆనందం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మెం పోయింది. అంతా కలికాలన్నాయన బాబు. ఓ మినపట్ట పడరా. మినపట్టలేదు. లేదా అప్పుడే పడమంటే? ఏ నువ్వు వస్తావు, ఏం కలగన్నామంటాయా? పిండి అయిపోయింది, చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్న కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్. నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C